బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు బీసీ సంఘం నేతలు. బీసీల సమస్యలు, డిమాండ్లు, వాటి పరిష్కారాలపై సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు తాము రుణపడి ఉంటామని పలువురు బీసీ సంఘ నేతలు చెప్పారు. వెనుకబడిన తరగతుల సంక్షేమంపై సీఎం దృష్టి సారించడం గొప్ప పరిణామమని, బీసీలకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని తమకు పూర్తి నమ్మకముందని బీసీ సంఘం నాయకులు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంఘం నాయకులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో గ్రేట్ తెలంగాణ టీవీతో పలువురు బీసీ సంఘం నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రోజు బీసీ సంఘాల గురించి కేసీఆర్ గారు అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టిండు. అన్ని బీసీ సంఘాలకు, ప్రతి సంఘాలకు గొర్రెలు కానీ, కొంతమంది మైనార్టీస్ కార్పొరేషన్ కానీ, మళ్ళీ కుర్మలకు కానీ చాలా మంచి చేస్తుండే. ఇంకొన్ని కులాలకు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా అమలు చేస్తే చాలా బీసీ కులాలకు చాలా విధంగా ఆదుకోగలిగిన వారు అవుతారు. ముఖ్యంగా బీసీలలో చాలామంది, చాలా కులాల వారు అణగారిన వర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ బీసీలలో కొంతమంది బాగా ఉన్నారు, లేని వారు 80% మంది ఉన్నారు కాబట్టి అందరికీ ఒక్కొక్క పథకాలు తెచ్చి నేరుగా ఇచ్చేటట్టు చేస్తే బ్యాంక్ కన్సల్ట్ లేకుండా ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గత 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి భారతదేశంలో మనకు ఒక్క అప్పర్ క్యాస్ట్లకు అటు మిగతా కులాలకు చేసారు కానీ బీసీలకు మాత్రము చేసింది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 జూన్ 2 రోజు వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా బీసీలకు, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కుల వృత్తులకు సంబంధించిన వారందరికీ ఎట్లయితే మాటిచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి 50% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషను, రాజకీయ పరంగా కావచ్చు, కింది స్థాయి బ్లాక్ లెవెల్ నుంచి పైన ఉన్న ఎంపీ వరకు వాళ్ళందరికీ కూడా 50% బీసీలకు ఇస్తా అని చెప్పి పార్లమెంటుకు ఇక్కడ బిల్లు ఆమోదం తెలిపి అసెంబ్లీలో చేసి పంపిస్తా అని చెప్పి అన్నందుకు బీసీలందరం కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కుల వృత్తులు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉత్పత్తి కులాలకు సంబంధించిన అటు గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, మునుర్కాబు కావచ్చు, పద్మశాలి కావచ్చు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, కంసాలి కావచ్చు, ఉన్న 118 కులాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యాపరంగా రిజర్వేషన్ కావాలి, ఉద్యోగపరంగా రిజర్వేషన్ కావాలి, రాజకీయ పరంగా రిజర్వేషన్ కావాలి. కాబట్టి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవ తీసుకొని బీసీ డిక్లరేషన్ చేస్తున్నందుకు పెద్ద ఎత్తున బీసీ వాదులందరం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఉత్పత్తి చేసిన వస్తువుని ఒక నేత కార్మికుడు దాని చీలను తయారు చేస్తే మార్కెట్లో పోతే ఆ రేట్ని కార్పొరేట్ సంస్థలు 100కు 100 రేట్లు పెంచి అమ్ముతున్నారు కానీ అదే తయారు చేసిన కార్మికునికి మాత్రము 50 రూపాయలు కూడా దొరుకుతలేవు. అందుకే ఉత్పత్తి కులాలకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి అటు ఇండస్ట్రియల్ పాలసీ బీసీలకు ఎట్లయితే డిక్కి ఉన్నదో అట్లే బిక్కి కూడా పెడుతున్నందుకు మేమందరం కూడా దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాము. అట్లే బీసీ లోపల 25,000 కోట్లతో సప్లాన్ కూడా ప్రపోజల్ పెట్టారు, దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపి బీసీలకు ఇస్తే మాత్రం ఒక పండుగ చేసుకుంటాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల గురించి చాలా ముందుకు తీసుకెళ్తూ ఒక తాటిపై బీసీల చైతన్య వేదిక, బీసీల ఏకతాటిపై తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, బీసీ సంఘం హైదరాబాద్ నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారు బిక్కిబి స్టార్ట్ చేస్తున్నందుకు వారికి హైదరాబాద్ జిల్లా బీసీ సంఘం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. నేను ఎర్రోజు శ్రీనివాస్, తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీసీల అభ్యున్నతి కోసం వివిధ ప్రముఖులతోని, రాజకీయ నాయకులతోని, బీసీ మేధావులతో పెట్టిన సమావేశం చాలా చారిత్రాత్మకమైనది. గత 60 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రి గుర్తించి ఆ విషయంపై చర్చించి తగిన కార్యాచరణ తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే సుమారుగా 60% జనాభా ఉన్న బీసీలకు రాజకీయాలలో, రాజ్యాధికారంలో న్యాయం జరగలేదనే ఒక అసంతృప్తి ఈ దశాబ్దాల కాలంగా నలుగుతున్నది. ఈ సందర్భంలో నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు, అందరికీ న్యాయం చేయాలనే ఆకాంక్ష, ఉద్యమకాలంలో వచ్చిన ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు జరగడాన్ని మేము తెలంగాణ వికాస్ సమితి పక్షాన
అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మధ్యతరగతిగా ఉన్న బీసీ కులాలలో అనేక మంది ఎస్సీ ఎస్టీలతో సమానంగా కష్టాలు పడుతున్న కులాలు ఉన్నాయి, పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేక తర్వాత కులవృత్తుల్లో మనగడ సాగించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి మీద కూడా ఇప్పుడున్న ఎంబీసీ కార్పొరేషన్, బీసీ కమిషన్ ఇవన్నీ చేసిన నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా రేపటి కార్యాచరణ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో అధిక జనాభా గల ఈ కమ్యూనిటీ నిరాధారణకు గురి కాకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడడం అంటే తెలంగాణ సమాజం యొక్క అభివృద్ధిని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవడమే. ఎందుకంటే ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి కాబట్టి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడం అనేది మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం.